ఎంఐసిసి పిలుపు మేరకు కేంద్రం పెంచిన నిత్యావసర సరుకుల ధరలను మరియు పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎల్బీ నగర్ లోని ఇండియన్ పెట్రోల్ బంక్ ముందు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రంగారెడ్డి జిల్లా డీసీపీ చైర్మన్ యతకుల ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే కరోనాతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా ధరలు పెంచాలనే అని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు అలాగే పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ మరో ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జక్కిడి వెంకరెడ్డి, రాజకుమార్, వినోద్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఎస్సీ ఆధ్వర్యంలో ఏఎస్ఎస్సి పిలుపు మేరకు పెంచిన నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలని నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వాలు పేద ప్రజలపై నిత్యావసర సరుకులు, గ్యాస్ తర్వాత పెట్రోల్ ధరలు పెంచి వారి మరణాలకు వారు బాధ్యత వహించాలని తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే పెంచిన ధరలైతే ఏదైతే ఉందో ఇమీడియట్గా తగ్గించాలని మోడీని మేము డిమాండ్ చేస్తున్నాం. పేద ప్రజలు పేద ప్రాణాలు బలిగొడుతుండు, ఇవాళ కరోనా మహమ్మారి విషయంలో ఎన్నో ప్రాణాలు పోతుంటే కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఏంటంటే పేద ప్రజలపై ఈ భారాలు మోపి వారి ప్రాణాలను బలిగొల్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగొట్టాలని తెలిసి ఈరోజు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి మా జక్కిడి ప్రభాకర్ గారు, అదేవిధంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు రాజకుమార్ గారు, మన రమేష్ అన్న గారు, తదితర ఆటో డ్రైవర్ల యూనియన్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాబట్టి ఇప్పటికైనా మోడీ గారు ఆలోచించండి, పేద ప్రజల ప్రాణాలు తీసుకోబాకండి. ఇమీడియట్లో పేద ప్రజలు తిన్నరా పండినరా ఆలోచించకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిత్యం పేద ప్రజలు తిన్నరా ఉన్నరా లేరా అని చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీరు ఏదైతే దేవాలయాల మీద ఉన్న దృష్టి పేద ప్రజలపై లేదు, పేద ప్రజలకు ఇల్లు ఉన్నాయా వాకిలు ఉందా అనేది లేదు. మోడీకి ఏదైతే అమ్మానికి కోట్లు వచ్చినా చూస్తున్నారు కానీ రాకెట్లు ఉన్నాయా అది ఉందా ఇది ఉందని చూస్తున్నారు కానీ పేద ప్రజలు తిన్నరా తాగిరా ఈ ఎట్లా బతుకుతున్నారు ఈ కరోనా టైంలో అనేది మీరు ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఇలా ఆలోచించకుండా పేద ప్రజలపై భారాలు మోపి ఈ కరోనా టైంలో వారి ప్రాణాలు తీసుకోవడం ఎంతవరకు సామర్థ్యం అని అడుగుతున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిత్యం పేదల పార్టీ, ప్రజలు ఇకనైనా ఆలోచించాలి. ఈ మోడీ పాలన ఎండగట్టాలంటే మీరు ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలని నేను ఈరోజు కోరుకుంటున్నాను. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటూ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం.